హాయ్, వెల్కమ్ టు అలో టీవీ. ఆంజనేయ స్వామి జన్మస్థలంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఆంజనేయ స్వామి జన్మస్థలం ఏది? దీనిపై ఎప్పటి నుంచో భిన్న వాదనలు ఉన్నాయి. ఎవరికి వారు హనుమ జన్మభూమి తమదే అని ప్రకటించుకుంటున్నారు. ఇటీవల శ్రీరామనవమి సందర్భంగా ఆంజనేయ స్వామి జన్మస్థలం తిరుమలగిరిలోని అంజనాద్రి అని టీటీడీ ప్రకటించింది. ఇందుకు సంబంధించి తమ దగ్గర ఉన్న శాస్త్రీయమైన ఆధారాలను వెల్లడించింది. దీనిపై ఎవరైనా అభ్యంతరం చెబితే వారితో చర్చించేందుకు సిద్ధమని స్పష్టం చేసింది. అయితే టీటీడీ ప్రకటనపై కిష్కింధ హనుమ తీర్థ జన్మస్థల క్షేత్రం మండిపడింది. టీటీడీ చెబుతున్న విషయాలు అసంబద్ధంగా ఉన్నాయని ఘాటుగా విమర్శించింది. దీనిపై చర్చకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరింది. హనుమ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకుడు గోవిందానంద సరస్వతి టీటీడీ అధికారులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసి పలు లేఖలు రాశారు. హనుమంతుడి జన్మస్థలంపై టీటీడీ అసత్య ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. త్వరలోనే చర్చకు వస్తామంటూ గోవిందానంద సరస్వతి తన చివరి లేఖలో పేర్కొన్నారు. ఇటీవల తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన కిష్కింధ హనుమతీర్థ జన్మస్థల క్షేత్రం వ్యవస్థాపకులు గిందానంద సరస్వతి అక్కడే ఉండడంతో హనుమంతుడి జన్మస్థలంపై చర్చకు టీటీడీ సిద్ధమైంది. ఆదివారం రాత్రి తిరుమల చేరుకున్న గోవిందానంద సరస్వతి మంగళ బుధవారాల్లో శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం టీటీడీ ఎస్వి దేవాధ్యయన ప్రాజెక్టు అధికారి ఆకేళ్ల విభీషణ శర్మ ఆయనను కలిసి చర్చకు ఆహ్వానించారు. ఈ క్రమంలో ఇవాళ తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠంలో టీటీడీ పండిత బృందం తమ వద్దనున్న ఆధారాలు బయటపెట్టి హనుమంతుడి జన్మస్థలంపై గోవిందానంద సరస్వతితో చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ కిష్కింధ పండితుల మధ్య జరగనున్న వాదోపవాదాలు ఎలా ఉంటాయి, వీరి మధ్య జరిగే చర్చలో అంతిమంగా ఆంజనేయ జన్మస్థలంపై ఏమైనా క్లారిటీ వస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా హనుమంతుడి జన్మస్థలంపై ఇవాళ క్లారిటీ రావాలని కోట్లాది భక్తులు కోరుకుంటున్నారు. శ్రీరామ జన్మభూమి అయోధ్యలో మందిర నిర్మాణంకు శంకుస్థాపన చేసిన నాటి నుంచి రామబంటూ హనుమాన్ జన్మస్థలంపై విభిన్న కథనాలు వినిపించాయి. హనుమ జన్మస్థలం హంపి అంటూ ఒకరు, జార్ఖండ్, గుజరాత్, హర్యానా, మహారాష్ట్ర అంటూ సమాధానాలు వినిపిస్తూ వచ్చాయి. ఒకటే ప్రశ్న, మరెన్నో సమాధానాలు వినిపించాయి. అయితే వీటన్నింటికీ తిరుమల తిరుపతి దేవస్థానం ఫుల్ స్టాప్ పెడుతూ ఆధారాలతో సహా కలియుగ నాయకుడు కొలువైన వెంకటాచలమే అంజనాదేవి ఆంజనేయుడికి జన్మనిచ్చిన పుణ్యస్థలమని స్పష్టం చేసింది. మరి తమ వాదనలను ఎలా వినిపిస్తుందో చూడాలి.